నల్గొండలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ బుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలోని జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ బుత్తా సుఖేందర్ రెడ్డి జిల్లాలో పనిచేస్తున్న వైద్య శాఖ సిబ్బందికి మొదటి వాక్సిన్ వేయించిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ బుత్తా సుఖేందర్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ శాసన మండలి చైర్మన్ కరోనా వైరస్ కారణంగా 2020వ సంవత్సరం భయానకంగా గడిచిపోయిందని ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ముందు చూపుతో కరోనా మహమ్మారి నుండి రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామని అన్నారు కరోనా వైరస్ బారి నుండి ప్రజలను కాపాడడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య పోలీస్ మున్సిపల్ జర్నలిస్టులు తదితర సిబ్బంది వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు మన దేశ మేధస్సు సైంటిస్టులు కృషి కారణంగా ప్రపంచం ఆశ్చర్యపడేలా మనం వాక్సిన్ ను కనుగొన్నాము కరోనా వాక్సిన్ కొరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వానికి భారత్ బయోటెక్ కు సహకారం అందించిందని హైదరాబాద్ పట్టణంలో వాక్సిన్ తయారు చేయడం శుభ పరిణామమని అన్నారు కరోనా వైరస్ నుండి ప్రజలను కాపాడిన వారియర్స్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి భాస్కర్ రావు జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్లు జిల్లా ఎస్పీ డిఎంహెచ్ఓ హాస్పిటల్ సూపరింటెండెంట్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగానే భారతదేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు కూడా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారత్ బయోటెక్ గాని పూణేలో ఉన్నటువంటి సిరం ఇన్స్టిట్యూట్ గాని దేశంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో మనం ఉన్నటువంటి సందర్భమని మనం చూస్తాం నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి తర్వాత ఇంతకుముందే ప్రధానమంత్రిగా చెప్పినా ప్రపంచంలో -70 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలోనే వీటిని ఉంచాలని కానీ భారతదేశంలో మన వాతావరణానికి తగ్గట్టుగా మన వ్యాక్సిన్ తయారైందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను దీంట్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు మొదలే రాసు డాక్టర్లు కావచ్చు పారామెడికల్ సిబ్బందికి మొదటి విడతగా ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని గారు ఆసుపత్రి సూపరింటెండెంట్ మరి ప్రపంచ జనావళికే దుర్సంవత్సరంగా ఉంది ఎప్పుడు కూడా ఎవరు ఊహించినటువంటిది కోవిడ్-19 వైరస్ వల్ల దాదాపు లక్షలాది మంది 20 లక్షలకు పైన ప్రపంచవ్యాప్తంగా మరణించినారు మన దేశంలో కూడా 160,000 మంది మరణించినారు మన రాష్ట్రంలో 1700 మందికి పైన మరణించినటువంటి లక్షలాది మంది కోవిడ్ వైరస్తో బారిన పడ్డారు వీటికి విరుగుడుగా ప్రపంచంలోని శాస్త్రవేత్తలంతా కూడా తీవ్రంగా కృషి చేసినటువంటి సందర్భం అయినప్పటికీ భారతదేశంలోని శాస్త్రవేత్తలు భారత్ బయోటెక్ కానీ సిరం పూణాలో ఉన్నటువంటి సిరం ఇన్స్టిట్యూట్ కానీ దీనికి విరుగుడుగా వ్యాక్సిన్ తయారు చేసినారు ప్రపంచంలో కావలసినటువంటి వ్యాక్సిన్లు 60% వ్యాక్సిన్ మన దగ్గరనే తయారయ్యేటువంటి పరిస్థితి తర్వాత అన్నిటికంటే మెరుగైనటువంటి వ్యాక్సిన్ కూడా మనదే అనేటువంటిది రుజువు చేసినారు మిగతా దేశాల్లో ఇచ్చేటువంటి వ్యాక్సిన్ -70 దగ్గర నిలువ ఉంచాలి కానీ మన దగ్గర ఉన్నది మన వాతావరణానికి అనుకూలంగా ఉండేటట్టుగా తయారు చేసినారు ఈరోజు దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ప్రారంభించుకుంటా ఉన్నాం మొదట విడతగా ఎవరైతే కోవిడ్ వైరస్కు ట్రీట్మెంట్ చేసేటువంటి వాళ్ళు పారిశుద్ధ కార్మికులు కావచ్చు నర్సెస్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు పారామెడికల్ సిబ్బంది కావచ్చు ఏఎన్ఎంలు కావచ్చు వారందరికీ ఎవరైతే కోవిడ్ మరి వైరస్కు ఫ్రంట్ వారియర్స్గా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మొదటి విడతగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేసి ఇవాళ పెద్ద ఎత్తున నల్గొండ జిల్లా కేంద్రంలో హాస్పిటల్లో జిల్లా పరిషత్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు మిర్యాల కూడా శాసనసభ్యులు భాస్కర్ రావు గారు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ గారు అదేవిధంగా ఎస్పీ మరి రంగనాథ్ గారు మరి డిఎంఎండ్ హెచ్ఓ కోటేశ్వరరావు గారు ఆసుపత్రి సూపరింటెండెంట్ నరసింహ గారు
अदे विधा डाक्टर बृंदन नर्सेस बृंदन अंदर नायकत् इपड़े मन को 19 को विरुद्ध वैचित कोवैक्सीन मैं इपड़े प्रारंभिबी वार्ता शास्त्रवे मोदी अभिनंदन धन्यवाद दी सक्रम मार्ग में अंदर कोई प्रोटोका देशव्याप्त के प्रभुत्में आ प्रोटोका प्रकार अंदर वैक्सीन दाने वाल